ఏరియాలో జనాభాకి ఆహారం సాలినంత లేదు. ఈరోజు చేప ఎక్కడన్నా కనపడుద్దామంటే ఎక్కడ కనపడతలా కాలువల్లో చేయాలి. ఆ పురుగే ఈరోజు దోమ. లోపలికి పోతే బయటకు రానిట్ల దాటర్లు ఎంత సొమ్ము గుంజుకోవాలో అంత సొమ్ము గుంజుకుంటున్నారు మేనేజర్లు. తీసుకెళ్లి సముద్రాల్లో బారబోసే కాడికి పంట తగ్గించుకొని ఇదివరకు డిఏపీలు యూరియాలు ఎప్పుడు వచ్చినాయి, ఏమన్నా తెగుళ్ళు ఏమన్నా వస్తే ఏ మందులు కొట్టేవాళ్ళు, ఇయే కొట్టేవాళ్ళ అంత మందులు ఇంకేమన్నా మీకు తెలిసిన ఏమన్నా కొట్టేవాళ్ళ? ఈ పిండి అనేది 1962లో జపాన్ నుంచి ముందు యూరియా వచ్చింది. రైతులు ఎవరో ఇష్టపడేవాళ్ళు కాదు వేయటానికి, పిండి వేయటానికి. ఎందుకు అంటే అంతకుముందు వేరుశనగ పిండి, ఆవుల పిండి నల్లగొట్టి చాలకేసుకుని ఒక 5-6 బస్తాలు పందిరి వేసుకుంటే 20 బస్తాలు పండేవాడికి 20 బస్తాలు పండేది, 20 బస్తాలు పండేది 18 పండేవాడి 18 పండేది. ఆ ఎత్తు రకాల దేశవాడీ రకాలవి, అవి ఇప్పటికి కూడా అలాగే పండుతున్నాయి. ఆ దేశవాడీ రకాలనేవి ఇప్పుడు వేసినా కూడా 20 బస్తాల కాడికి ఎక్కువ రావటం లేదు. ఆ రోజున కూడా అలాగే పండినాయి. కానీ ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దొక్కల కరువు వచ్చింది. ఇండియాలో జనాభాకి ఆహారం సాలినంత లేదు కనుక జనం చచ్చిపోతున్నారు. ఆహారం పండించే విధానం జపాన్కు ముందు ఎక్కువగా ఉన్నది. బాగా మన గవర్నమెంట్ ఏం చేసింది, కొంతమంది సైంటిస్టుల్ని జపాన్ పంపించింది. జపాన్ వాళ్ళు వ్యవసాయం ఎట్లా చేస్తున్నారు, ఎన్ని బస్తాలు దిగుబడి వస్తుంది, మరి అలాగే మనం కూడా పండిస్తే మన దేశ జనాభాకి ఆహారం అందించిన వాళ్ళం అవుతామనేది ఆ గవర్నమెంటు జపాన్ సహాయం కోరింది. కోరి జపాన్ నాటు అని మన ఇండియాలో కూడా లైన్ లైన్లుగా నాటడం మొదలుపెట్టారు. అప్పుడు అన్ని దేశాల్లో కాడికి ఎక్కువ పండించే దేశం వరిలో చైనా. చైనా నుంచి తైచింగ్ నేటివ్ అన్నని 1962లో ఎర్రు వీర రాఘవల్ గారు, అంటే దేవర రాఘవల్ గారు అంటారు అని, ఆయన తీసుకొచ్చి కంచర్లపాలెం పొలాన ఒక 4 ఎకరాలు వేశాడు. అది ఎంత పండిందంటే దాని కోతకు కూడా మేము కూలికి వెళ్ళాం, రూపాయి కూలి అయ్యాల. 30 బస్తాల కాడికి వచ్చింది, 2 అడుగుల కాడికి ఎక్కువ పెరగలేదు ఎత్తు. మొక్కల సంఖ్య విపరీతంగా ఉంది చేలు. కోత కొయ్యటం ఆలస్యమైంది మాకు. మన ఎత్తు వరి కోసినంత కాడికి 2 గంటలు ఆలస్యం పట్టింది మాకు కోత కొయ్యటం. 32 బస్తాలు దిగుబడి వచ్చింది. ఇక ఆ తర్వాత దానికి తప్పనిసరిగా రసాయనిక ఎరువు గవర్నమెంట్ తరఫున వేసి చూపించారు. విఎల్డబ్ల్యూ అనే ఆయన ఉండేవాడు, విఎల్డబ్ల్యూ ఆయన వ్యవసాయ శాఖలో ఆయన ఒక ఆయన, ఆయన వేసి చూపించాడు. అలా చూపిస్తే 30 బస్తాల దాకా పండింది. ఇక ఎప్పుడైతే 30 బస్తాలు పండిందో రైతులు వరే మనం కానీ ఎరువు వేసుకుంటే ఎక్కువ పండేటట్టుందిరా అని రైతుల్లో ఒకళ్ళకొకళ్ళకి పాకటం మొదలేసి అలా 62 నుంచి 63 వచ్చి 64 వచ్చేటప్పటికి అక్కుళ్ళు అని ఒక రకం వచ్చింది. ఎరుపు ఒడ్డు తింటానే బాగానే ఉంటుంది. పువ్వుల్లే దుబ్బు 4 కర్రలు చేసి అలా విచ్చుకుంటుంది. కాబట్టి దానికి ఏమీ తెగుళ్ళు లేవు. ఎప్పుడు అంతకుముందు రకాలకేమి తెగుళ్ళు లేవు, మందులు చల్లేదీ లేదు. ఎప్పుడైతే పువ్వుల్లే ఇచ్చుకుంటుందో దుబ్బు, ఈ వేరుశనగ పిండికి ఈ ఆముద పిండి వేసినప్పుడు నదుల్లో చేపలు విపరీతంగా పెరిగినాయి. పెరిగి చేలల్లోకి వచ్చి ఈ యొక్క ఇచ్చుకున్న దుబ్బులనున్న పాకుడు, ఏ పాకుడు అయితే ఉన్నదో అన్ని చేపలు తినేసాయి. చేపలు తినేసి మన చేయలేదన్న గుంట ఉంటే ఆ గుంటలో మనం కోత కోసే నాటికి 4-5 సార్లు అన్నా చేపలు పట్టుకుని మనం తినడానికి కూడా దొరికాయి. ఎందుకు అంటే వేడిచన పిండి అంటే చేపలకి బాగా ఇష్టం. కాబట్టి చేపల చేలల్లో 1/4 కిలో 400 గ్రాముల దాకా బొచ్చలు పెరుగుతూ ఉండే, 400 గ్రాముల బొచ్చలు ఉన్నాయి. వాలుగైతే 1.5 కేజీ దాకా ఉన్నాయి. కొరమేళ్ళు అయితే 3.25 కిలో దాకా పెరిగినాయి చేలల్లోనే, గుంటల్లోనే. మేము పట్టుకొచ్చుకునేవాళ్ళం, తినేవాళ్ళం. జల్లలో అయితే విపరీతం. ఇకను జల్ల బాగా ఇంట్రెస్ట్గా తినేవాళ్ళం అన్నమాట. జల్లలు బాగా దొరికాయి, బొమ్మిడాయలు దొరికాయి. ఇక పురుగు మందులు రాని తల్లికి చేప విపరీతంగా కాలువల్లో నీళ్లు పారినట్టు పారినాయి చేపలు. అంత బాగా ఉందన్నమాట. మాకు 65-70 లోపల చేపల్ని కళ్ళు చాలా చూస్తానికి.
అంత చేపను చూశాం. మరి ఈరోజు చేప ఎక్కడన్నా కనపడుద్దేమంటే ఎక్కడ కనపడతలా కాలువల్లో చేలల్లో. ఎందుకు అంటే ఈ ఎప్పుడైతే ఇతర దేశ రకాలు ఎక్కువ పండించడానికి ధాన్యం జనానికి ఆహారం అందక ఈ ఇతర దేశ రకాలను తీసుకొచ్చి ఎప్పుడైతే ప్రవేశపెట్టారో దానికి రసాయనిక వ్యవసాయం వేస్తేనే అంత పండుద్ది కాబట్టి రసాయనిక అలవాటు అయిపోయింది. రసాయనిక వ్యవసాయం అలవాటు అయిపోయింది. మెల్లిమెల్లిగా రైతుల్లో అలవాటు అయిపోయింది. ఆ తర్వాత ఒక 15 సంవత్సరాలు అక్కుళ్ళు పండింది. దాని తర్వాత మసూరి అనే ఒక రకం వచ్చింది. ఈ మసూరి అనే రకం దుబ్బు గుత్తిగా ఉంటుంది, కర్రలు ఎడబడవు, ఎక్కువగా మధ్యలో గాలి ఆడక పురుగు పడతాం మొదలేసి ఆ పురుగే ఈరోజు దోమ, తెల్లదోమ. ఆ తెల్లదోమ ఇక వదిలిపెడతలేదు చేలని. ఎప్పుడైతే ఈ మసూరికి వచ్చిందో దాని తర్వాత అది ఒక 10-12 సంవత్సరాలు పండింది. దాని తర్వాత 45-69 అని ఇంకొక రకం వచ్చింది. అది కూడా అలాగే దోమపోటుకి దెబ్బతిన్నది. ఇక ఆ తర్వాత 20-67, 20-77 బాడవా మసూరి PL 1100 ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కేంద్రం గవర్నమెంట్ కేంద్రం వాళ్ళు తయారు చేసి ఆ రకాలు ఇచ్చారు. అవి ఒక 20 సంవత్సరాలు దగ్గర దగ్గర పండినాయి. అవి పండిన తర్వాత బాపట్ల వ్యవసాయ కళాశాల వాళ్ళు BPT అని MV రెడ్డి గారు 20-67 తైచుంగు 81 27-77తో 3 సంకర చేసి ఈ బీపీటీని పండించాడు. ఆయన తయారు చేశాడు ఈ బీపీటీ రకం. చూస్తానికి బాగా నెమలిలాగా ఉన్నదన్నమాట, అందంగా ఉన్నది. గింజ కానీ తినటానికి కానీ బాగా ఉన్నది. చేస్తే ఇక ఆ అన్నం మొట్టమొదటిగా పండినప్పుడు మెతుకు మెతుకు అంటుకోకుండా బాగా ఇంపుగా ఉన్నది, కంటికి నవలకుండా జారిపోతుంది గొంతులోకి. కాబట్టి జనం ఇక దాదాపు 25 సంవత్సరాలు 95లో 96లోనో వచ్చింది ఇది. దాదాపుగా ఇప్పటి వరకు దాన్నే పట్టుకుని రైతులు కొంచెం సంపాదించుకున్నారు, కానీ ఆరోగ్య రీత్యా అంత ఇది కాదు. కానీ చూసిన వాళ్ళకి మాత్రం తింటే ఆ బియ్యమే తినాలి, ఆ BPT 5204 బియ్యమే తినాలి అనే లెక్కకు వచ్చారన్నమాట. వస్తే దానికి దోమపోట ఎక్కువగా ఉండి 5-6 సార్లు మందులు చల్లటం, 1-2 సార్లు గుళికలు వేయటం, మొత్తం దేశమంతా పాకిపోయింది. అట్లా పాకిపోయేటప్పటికి మామూలుగా ఉండే రైతు డ్యామేజ్ పడటం మొదలైంది. హార్ట్ అటాకు, ఏ రోగం, షుగరు, బీపీ, ఇక ఇలా పెరిగిపోయి లక్షలు మనం మరి ఆసుపత్రులకి లోపలికి పోతే బయటకు రానిట్లా డాక్టర్లు ఎంత సొమ్ము గుంజుకోవాలో అంత సొమ్ము గుంజుకుంటున్నారు మా దగ్గర నుంచి. కాబట్టి మనం ఇప్పటికీ వ్యవసాయం చేస్తూనే ఉన్నాము. ఆ రోజున రూపాయి ఇస్తే ఇవాళ కూలీ 1000 రూపాయలైనా చేస్తున్నారు, పండిస్తున్నారు, అలాగే కష్టపడుతున్నారు. 4 సంవత్సరాలు వాతావరణం బాగుంటే రైతు ముందుకు పోతున్నాడు, 1 సంవత్సరం గవర్నమెంట్ ఇరగ్గొసింది ఏంటి వెనక్కపోతున్నాడు రైతు. అక్కడక్కడే మన సుడిలో పడిన తిరిగిన పొలలాగా ఆ రైతు మాత్రం అక్కడే తిరుగుతున్నా ఉన్నాడు, కానీ ముందుకు పోలేకపోతున్నాడు. ఇలా ఆరోగ్యం ఎప్పుడైతే దెబ్బతిన్నదో కొంతమంది పెద్దవాళ్ళు ఆలోచించి ఈ రకాల కాడికి వెనకట రకాలే బాగున్నాయి ఆరోగ్యానికి, కాబట్టి వెనకట రకాలనే తీసుకొచ్చుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి దేశాల మీద పడి దేవుళ్ళు ఆడుకుని ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయో మహారాజులు పోగు చేసుకుని కష్టపడి ఒకసారి బయటపడ్డారు. బయటకు వచ్చి ఇదిగో ఈ రకం పండించుకుంటే మీకు షుగర్ తగ్గుద్ది, ఇదిగో ఈ రకం పండించుకుంటే మీకు క్యాన్సర్ గుణాలు తగ్గుతాయి, ఈ రకం పండించుకుంటే ఆడవాళ్ళు సుఖప్రసం అవుద్ది, ఈ రకం పండించుకుని తింటే ఇలా ఒక్కొక్క విత్తనానికి ఒక్కో రకం మరి చెప్పడం జరిగింది. దాని మీద కొంతమంది ఆదర్శ రైతులు ముందుకు వచ్చి మరి కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే పండిస్తున్నారు. దానికి ప్రకృతి వ్యవసాయం చేయాలి అంటే ఈ రసాయనాలు, పురుగు మందులు వేయకూడదు. పొలం కూడా చవుడు బారిపోతుంది, ఈ రసాయనిక వ్యవసాయం వల్ల పొలం కూడా చవుడు బారిపోతున్నాయి. కాబట్టి కొంతమంది రైతులు, ఆదర్శ రైతులు దీంట్లోకి ఒక అడుగు ముందుకు వేస్తున్నారు. మరి అది
చూద్దాం మరి అది తినాలి మరి దాన్ని అనుభవించాలి కొంచెం ఆ విత్తనాలు దొరక్క దేశాలు దేశాలు తిరిగి రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయి మన బీపీటీ వచ్చినట్టుగా 40 రూపాయలకి 60 రూపాయలకి ఆ బియ్యం రావు మరి ఆరోగ్యం చూసుకుంటే లక్షలు లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్లు పోసే కాడికి ఇదే వాళ్ళనిపించిన రైతులు మరి అదే బియ్యం వాడుతున్నారు ఈ రోజుని తిన్నవాళ్ళు కూడా మళ్ళీ కొనుక్కొని తింటున్నారు కొంచెం పర్వాలేదు అంటున్నారు కాబట్టి ఈ రసాయనిక వ్యవసాయం చేసి ఆ బియ్యాన్ని పండించి మన దేశం బియ్యం బయటకు పోవటం లేదు అన్ని పురుగు మందులు అవశేషాలు ఉంటున్నాయి అంటున్నారు కాబట్టి ఆ బియ్యం ముక్కిపోయిందా కట్టి పెట్టుకుని మన గవర్నమెంట్ తీసుకెళ్లి సముద్రాల్లో బారబోసే కాడికి పంట తగ్గించుకుని మన వరకు మనం తింటానికన్నా కనీసం దురాశకు పోకుండా మన వరకన్నా మనం పండించుకుని మనం ఆరోగ్యంగా మనం పక్కాళ్ళకు కూడా ఆరోగ్యంగా పంచాలని ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయం సుభాష్ పాలేకర్ గారు మీటింగు 2007లో నేను పార్వతీపురంలో విన్నాను అప్పటి నుంచి నేను కొద్ది గొప్ప చేసుకుంటూ మరి ఈరోజు మంచిగా నాకు 75 సంవత్సరాల వయసు వచ్చిన 50 అడుగులు కొబ్బరి చెట్టు ఎక్కగలుగుతున్నా ఏటికి నేను కాబట్టి మీరు రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేసి తక్కువ పండించుకున్న మంచి బలమైన ఆహారం పండించుకుని తిని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను.